రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద సీరియస్ అయ్యాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఒకప్పుడు మంత్రిగా ఉన్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇచ్చి ఢిల్లీకి పంపించాడు పిల్లి సుభాష్ చంద్రబోస్ని. ఇతన్ని ఇప్పుడు రామచంద్రపురంలో ఇల్లు గ్రూప్ తగాదాలు స్టార్ట్ చేశారనమాట. ఈ రామచంద్రపురంలో ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి వేణు మీద కంప్లైంట్ చేయడానికి క్యాంప్ ఆఫీస్కి వచ్చాడనమాట. దీనిపైన సీరియస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న చిన్న తగాదాలన్నీ మీరు పెట్టుకొని పై ఇలా పబ్లిక్గా తీసుకొచ్చి పార్టీని పాడు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వాటిని నేను సహించను. మీరు అన్ని చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా అందరూ కలిసి నియోజకవర్గంలో పనిచేసి గెలిచేలా చూడాలి. 175 నేను ఇలా కష్టపడుతుంటే మీరు చిన్న చిన్న తగాదాలకి గొడవ పడడం ఏంటి అంటూ కూడా, అంటే నా రామచంద్రపురంలో నా కొడుకు పోటీ చేయాలనుకుంటున్నాడు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని, నీ కొడుకు సీటు ఎక్కడ ఇవ్వాలనేది నేను నిర్ణయిస్తాను, నేను చెప్తాను, కానీ మీరు సీట్ కోసం కొట్లాడుకోవడం ఏంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్. సరే మీ కొడుకు సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి, మీరు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులపైన, మన రాష్ట్రంపైన మీరు అక్కడ కేంద్రం నుంచి ఏమేమి రావాలో వాటిపైన మీరు దృష్టి పెట్టండి, చిన్న చిన్న తగాదాలకి మీరు కొట్లాడి కార్యకర్తలు అయోమయం తీసుకురావద్దని అంటూ కూడా సీరియస్ అయ్యారు పిల్లి సుభాష్ మీద. ఒక మనం నిన్న మొన్న చూసాం TV9లో కూడా మంత్రి గారితో డిబేట్ కూడా పెట్టారు, మీకు పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఏంటి గొడవ అని. అసలు ఆ గొడవ ఏంటో కూడా టీవీలో వచ్చేంతవరకు కూడా చాలామందికి తెలియదు అనమాట. అలాంటిది టీవీకి తీసుకొచ్చి, టీవీలోకి తీసుకొని పబ్లిక్ తీసుకొచ్చి చిన్న విషయాన్ని పెద్దగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అడ్జస్ట్ చేసుకుని వల్ల కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి, కార్యకర్తలకి ఏమన్నా ఉన్నా కూడా పార్టీ తరపు నుంచి మేము పూర్తిగా సహకరిస్తాము, కాబట్టి మీరు కార్యకర్తలు కింద ఉండే కార్యకర్తలు బూత్ కమిటీల వాళ్ళతో మీరు సమావేశం నిర్వహించి మీరు అందరూ కలిసి పనిచేయండి, కలిసి పనిచేస్తేనే మనము ఒక్కటిగా ఉంటేనే పార్టీ 175 గెలవగలమంటూ కూడా మంత్రి గారికి అటు పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇలాంటివి చాలా నియోజకవర్గాలు ఇంకా పోయే కొద్దీ, ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ ఇలాంటివి చాలా చూస్తాం. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనే అతను చాలా ఏజ్, చాలా రాజకీయ అనుభవం ఉండే అతను, మరి ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది త్వరలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనే అతను 2-3 రోజుల నుంచి టీడీపీలో జాయిన్ అవుతారు, TV9లో కూడా చెప్పారు టీడీపీలో జాయిన్ అవుతాడంట అని. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో త్వరలో తెలుస్తుంది. మరి ఎందుకంటే తెలుసుగా టీడీపీలోకి పోవాలనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ వైసీపీతో చిన్న గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేపిస్తాడు చంద్రబాబు నాయుడు అనమాట కుట్రలు. మరి చూడాలి ఏంటి ఎలా జరుగుతుంది. అసలు ఇది ఆయనకి రాజకీయ జీవితమే అయిపోయింది, ఇంకా పిల్లి సుభాష్ చంద్రబాబుకి ఏముంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఒక సీట్ ఇచ్చారు, అది మరి అతను ఒకవేళ విఘ్నత ఉంటే మంచిగా ఉంటాడు, లేదంటే చూ దేవుడే ఇంకంతే.